కేంద్ర ప్రభుత్వం ప్రధానమంత్రి మోదీ ఆధ్వర్యంలో పేద రైతులు చిన్న సన్నకారు రైతులు అరవై సంవత్సరాలు దాటిన తరువాత వృద్ధాప్యంలో నిరాదరణకు గురై పిల్లలు కూడా వాళ్ళను ఆదరించక అష్ట కష్టాలు పడుతున్న ఈ విషయాన్ని గమనించి ఒక వినూత్నమైన పేద రైతులకు ఒక పథకాన్ని ప్రారంభించడం జరిగింది దాని పేరు ప్రధానమంత్రి కిసాన్ మన్ ధన్ యోజన దీని షార్ట్కట్లో పిఎంకేఎంవై అంటారు ఇది చిన్న సన్నకారు రైతులు ఎవరికైతే ఐదు ఎకరాల లోపల పొలం ఉందో ఆధార్ కార్డు ఉన్నవాళ్ళు దీనికి అర్హులు వృద్ధాప్యంలో ఆరోగ్యంగా ఆనందంగా జీవించే అవకాశం కోసం ఈ పథకంలో చేరితే నెలకు మూడు వేల రూపాయల పెన్షన్ వస్తుంది ఈ పెన్షన్ కూడా ఎల్ఐసి లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ద్వారా బ్యాంక్ అకౌంట్కు వస్తుంది దీనికి అర్హులు ఎవరంటే పద్దెనిమిది నుంచి నలభై సంవత్సరాల వరకు ఉన్నవారు చిన్న సన్నకారు రైతుల అర్హులు ప్రతీ నెల యాభై ఐదు రూపాయల నుంచి రెండు వందల రూపాయల వరకు అది ఎల్ఐసి వాళ్ళు చెప్తారు ఎంత కట్టాలనేది నెలకు జమ చేస్తే అరవై సంవత్సరాల వరకు ప్రతి నెలకు కట్టాలి అరవై సంవత్సరాలు నిండగానే బతికున్నంతకాలం మూడు వేల రూపాయలు నెలకు పెన్షన్ వస్తుంది భర్తకి వచ్చే మూడు వేల పెన్షను భర్త మరణించిన తరువాత ఏ విధంగా అయితే ప్రభుత్వ అధికారులకు భర్త మరణించిన తర్వాత భార్యకు పెన్షన్ వస్తుందో స్వాతంత్ర సమర యోధులకు భర్త మరణించిన తర్వాత భార్యకు వస్తుందో ఆ విధంగా పెన్షన్లో సగం మొత్తం పదిహేను వందల రూపాయలు భార్య జీవించినంత కాలం లభిస్తుంది ఒకవేళ మధ్యలో ఏదైనా కారణం వల్ల మనం మానుకుంటే ఆ నిలుపుదల చేస్తే మనం ఎంత నగదు కట్టామో దాన్ని వడ్డీతో సహా మనకు వాపసిస్తారు సన్న చన్న చిన్న కారు రైతు పేద రైతు కట్టే మొత్తానికి సమానమైన మొత్తాన్ని కేంద్ర ప్రభుత్వం కూడా ఎల్ఐసి ఖాతాలో జమ చేస్తుంది అంటే మనము ఇచ్చే నగదుకు సమానమైన నగదు కేంద్ర ప్రభుత్వం కూడా ఇస్తుంది భార్యాభర్తలు ఇద్దరు కూడా వేరువేరుగా దీనికి అర్హులే అంటే మనము ఈ పథకంలో చేరితే భర్త ఇద్దరు పథకంలో వేరువేరుగా కడితే చెరొక మూడు వేల రూపాయలు వచ్చే అవకాశం కూడా ఉంది భర్త మరణించిన తరువాత భార్యకి చెందుతుంది ఒకవేళ భార్య లేని వాళ్ళు అవివాహితులు ఎవరైనా ఉంటే ఈ పథకంలో చేరేటప్పుడు నామినీ పేరు రాస్తే ఆ నామినీకి చెందుతుంది ఇవి ఎక్కడ నమోదు చేసుకోవాలంటే మీ సేవా కేంద్రానికి కామన్ సర్వీస్ సెంటర్ సిఎస్సి అంటారు అక్కడికి వెళ్ళి పిఎంకేఎంవైలో నేను చేరతాను అని చెప్తే దీన్ని ఉచితముగా నమోదు చేస్తారు దీన్ని నమోదు చేయడానికయ్యే ఖర్చుని కేంద్ర ప్రభుత్వమే మీ సేవా కేంద్రాల వారికి వాళ్ళ కొంత ఫీజు కేంద్ర ప్రభుత్వం చెల్లిస్తుంది మనం ఒక్క రూపాయి కట్టకుండా ఈ పథకాల్లో చేరే అవకాశం ఉంటుంది ఇప్పటికే రైతులకు మూడు విడతలుగా ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ యోజన కింద మూడు విడతలుగా ఒక్కొక్క విడత కింద రెండు వేలు ఆరు వేల రూపాయలు చిన్న సన్నకారు రైతులు పొందుతున్నారు ఏదైతే నెలవారీగా యాభై ఐదు నుంచి రెండు వందలు కట్టాలో బ్యాంక్కి మనం నా ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ యోజన ప్రధానమంత్రి ధన్ జన్ ధన్ యోజన బ్యాంక్ అకౌంట్ నుంచి ఆటోమేటిక్గా మనం కట్టకుండానే మన బ్యాంక్ అకౌంట్ నుంచి బదిలీ చేసే విధముగా ఏర్పాటు కూడా చేసుకోవచ్చు ప్రతీ నెలా బ్యాంకుకు వెళ్లకుండా మనకు సంవత్సరానికి వచ్చిన ఆరు వేలలో కొంత మొత్తాన్ని ఈ పెన్షన్ పథకానికి వినియోగించుకోవచ్చు కనుక గ్రామీణ ప్రాంతంలో ఉండే రైతులు ఎవరైతే ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ యోజన కింద అర్హత పొంది ఉన్నారో చిన్న సన్నకారు రైతులు ఈ పథకంలో చేరి వృద్ధాప్యంలో కష్టాలు పడకుండా పిల్లలు మనవళ్ళు కొడుకులు కూతుళ్ళు అల్లుళ్ళు మనవళ్ళు మనవరాళ్ళు వాళ్ళు మీ రెక్కల కష్టంతో వాళ్ళు సుఖమయమైన జీవితాన్ని అనుభవిస్తున్న తల్లిదండ్రులను తాత అమ్మమ్మలను విస్మరించే రోజులు ఈరోజు అందువల్ల ఎవరిపై ఒకరిపై ఆధారపడకుండా ప్రధానమంత్రి కిసాన్ మన్ ధన్ యోజన పిఎంకేఎంవైలో చేరండి దీని యొక్క లబ్ధిని పొందండి మీకేదైనా వివరాలు కావాలంటే నా వాట్సాప్ నంబర్లో మీ అనుమానాలు పేరు ఊరు తెలుగులో కానీ ఇంగ్లీష్లో కానీ రాస్తూ మీ అనుమానాన్ని కూడా రాయండి మీ అనుమానాలు నివృత్తి చేస్తాను డాక్టర్ సిఎల్ వెంకట్రావు నైన్ ఎయిట్ ఫోర్ ఎయిట్ జీరో డబల్ ఫైవ్ ఎయిట్ జీరో సిక్స్ తొమ్మిది ఎనిమిది నాలుగు ఎనిమిది సున్నా ఐదు ఐదు ఎనిమిది సున్నా ఇది ఎంతో విలువైన పథకం పేద రైతులకు వృద్ధాప్యంలో అక్కరికొచ్చే పథకం ఇప్పటివరకు ఈ పథకంలో సభ్యత్వం తీసుకొని వారు తప్పకుండా సభ్యత్వం పొంది మనము వృద్ధాప్యంలో ఆరోగ్యకరమైన ఆనందమైన జీవితాన్ని గడపండి